డాక్టర్ గారు శ్యామలీల అడుగుతున్నారండి. మా బాబు వయసు 2 సంవత్సరాలు. వాడికి పుట్టినప్పటి నుంచే కాళ్ళు వంకరగా ఉన్నాయి. పెరిగే కొద్దీ నిటారుగా అవుతాయి అనుకున్నాం, కానీ అవి దొడ్డి కాళ్ళలాగా అయ్యాయి. మసాజ్ చేయడం ద్వారా ఈ వంకర పోతుందంటే మసాజ్ చేస్తున్నాం, కానీ ఏమి ఉపయోగం లేదు. మా బాబు కాళ్ళల్లో వంకరపోయి నిటారుగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. షామిల్ గారు, ఈ మీ 2 సంవత్సరాల బాబు సరిగ్గా నడవడం లేదు, కాళ్ళు దూరం పెట్టి దొడ్డికాళ్ళలాగా నడుస్తున్నాడు అని మీరు అంటున్నారు. అంటే పుట్టగినప్పుడో లేకపోతే పుట్టిన మొదటి 6 నెలలు 1 ఇయర్లో గమనించినట్లయితే వెంటనే పిల్లల డాక్టర్లకి తర్వాత ఆర్థోపెడిషియన్కి చూపించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ వీళ్ళ కాళ్ళ షేప్ కానీ లేకపోతే ఆ వంకర్లు కానీ ఇవి కాన్స్టెంట్గా మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉండేట్టుగా సైజు కన్నా కూడా తర్వాత మారుతూ ఉంటుంది. అట్లాగే వాటి యాంగిల్స్ మారుతూ ఉంటాయి. అలా మార్పు సహజమైన మార్ప లేక ఇదేమైనా రోగానికి దారితీస్తుందా అనేది మీ పిల్లల డాక్టర్లు కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ చెప్పగలరు. అలా కాకుండా చాలామంది ఇది వయసుతో పాటు నార్మల్ అయిపోతుందిలే, ఇది పర్వాలేదులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత గమనించి కంగారు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇలా లేటుగా చూపించడం వల్ల ఆ ఎముకల షేప్ మారిపోయి ఉంటుంది. అప్పుడు నిజంగా దాన్ని సరి చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ముందర ఇమ్మీడియట్ మీ డాక్టర్ చూపించుకోండి. చూపించుకొని అసలు అది నిజంగా దొడ్డి కాళ్ళు అని అంటారా, అంటే కాళ్ళు వెడల్పు అయినాయా, లేకపోతే నార్మల్ నడకనా, లేకపోతే ఏమైనా డిఫెక్ట్ ఉందా చూడండి. బట్ ఇన్ జనరల్ నా సజెషన్ ఏంటంటే మీకు కాళ్ళలో కానీ లేకపోతే ఈ ఎముకల్లో కానీ ఏమైనా తేడా అనిపించినట్లయితే వెంటనే అంటే ఎప్పుడు గమనించినా సరే ఒకసారి డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. కొన్ని పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్నాయి, సిటీఈవి అంటారు, లేకపోతే సిడిహెచ్ అని హిప్ జాయింట్ వంకరకపోవడము. ఇట్లాంటివి స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తే, అంటే గమనించిన మొదటి వారం 10 రోజుల వయసు నుంచి ట్రీట్మెంట్ ఇస్తే 1 ఇయర్ అయ్యి బాబు నడిచే టైం కల్లా నార్మల్ అయిపోతారు. అలాగే ఇంకొంతమంది ఇవాళ రేపు డైపర్స్ వేయడం అనేది రెగ్యులర్గా అయింది. ఎప్పుడైనా ఇదివరకటి రోజుల్లో బయటికి వెళ్ళినప్పుడే డైపర్స్ వేసేవాళ్ళు, కానీ ఇవాళ రేపు రోజంతా వేస్తున్నారు, డే టైము నైట్ టైము కూడా వేస్తూనే ఉన్నారు. దాంతో ఆ మధ్యలో ఎప్పుడు ఇంత పెద్ద ఉండబెట్టినట్టు ఉండేటప్పటికి వాళ్ళకి కాళ్ళు ఎప్పుడు దూరంగా పెట్టాలని అనిపిస్తుంది. దాంతో ఆ కాళ్ళు దూరం పెట్టే నడుస్తూ ఉంటారు. మరి ఈ బోన్స్ అనేవి వాటి స్ట్రక్చర్ మార్చుకునేటప్పుడు వీళ్ళ నడకకి అనుగుణంగానే ఈ బోన్స్ కూడా వంకర తిరిగే డేంజర్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు డయపర్స్ అనేవి వాడడం బంద్ చేయండి. ఇన్లెస్ బయటికి వెళ్ళినప్పుడో లేకపోతే తప్పనిసరి అయితే తప్పిస్తే వీలైనంత వరకు అది కూడా వేయడం బంద్ చేయడం మంచిది.